ಅಕ್ಕ ಜಾತಕ ಬನ್ನಿ. భూషణ్ గారు, ఈ ఇల్లు మరీ దూరంగా ఉన్నట్టుంది కదా. కానీ మేడం, మీరే చెప్పండి, మీరు చెప్పిన అమౌంట్ లో సిటీలో ఇంత తక్కువ బడ్జెట్ కి ఇల్లు దొరుకుతుందా? ఆ ఇల్లు చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు మేడం. బ్రిడ్జ్ చాలా ఇరుగ్గా ఉంది, తలుపు తీయలేం మేడం. మీరు ఒక పని చేయండి, కారు నెమ్మదిగా బ్రిడ్జ్ దాటించేయండి, ఆ తర్వాత ఏమైందో చూద్దాం. ఎలాగూ బంగ్లా కూడా ఎదురుగానే ఉంది. అదిగో చూడండి మేడం, మీ ఇల్లు వచ్చేసింది. ఏంట్రైది లాగు తెరుచుకోవడం లేదేంటి? నిన్న సామాను పెట్టడానికి వచ్చినప్పుడు ఈ తాళంతోనే కదా తీసింది. అలాగా? ఒకవేళ వేరే దారి ఉందేమో, వెనక్కి చూసి వస్తాను. శ్వేత, దీన్ని కాస్త చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. మేడం, లోపల నుండి సేఫ్టీ లాక్ పడిపోయింది, అందుకే బయట లాక్ తెరుచుకోలేదు. పర్వాలేదు రండి. వావ్, ఎంత పెద్ద ఇల్లు! నాకు నచ్చింది. నీకు నచ్చిందా? లేదు, నాకు అస్సలు నచ్చలేదు. నీకేమీ నచ్చవు, వెత్ వేస్ట్. మమ్మీ, మా రూమ్ పైనే కదా, మేము వెళ్ళి చూసి వస్తాం. చూసి రండి. మీ దాదా మెట్ల మీద జాగ్రత్త. చూసుకోండి మేడం, సామాన్ అంతా సరిగ్గా పెట్టించాను. శ్వేత, నువ్వు కూడా నిద్రపో. ప్లీజ్ మమ్మీ, నేను ఈ డ్రాయింగ్ పూర్తయ్యాక పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ.
ఈ ప్లేస్ ఎవరు కాల్ చేశారు శ్వేత? శ్వేత మళ్ళీ శ్వేత, నన్ను అక్కడ పిలవమని చెప్పాను కదా. ఈ ప్లేస్ ని ఎవరు కాల్చారో తెలుసా? అది దయ్యం. దయ్యం కాల్ చేసింది. ఏ దయ్యం? క్యాస్పర్ దయ్యమా, డ్రాకులా దయ్యమా? నన్ను వదిలే తల్లి. ఏం జరుగుతుంది? అక్క రాత్రి వర్షం పడ్డప్పుడు పిడుగుపడిందంట, దాన్ని వాళ్ళు అపశకునంగా భావిస్తున్నారు, అందుకే ఏవో పూజలు చేస్తున్నారు. శ్వేత మీరా, స్కూల్కి లేట్ అవుతుంది, పదండి. ఓకే వస్తున్నా మమ్మీ. కమాన్ ట్రాంప్, ట్రాంప్ కమాన్ కమాన్. ఇది తీసుకో తల్లి. ఇదెందుకు? ఇది నీకు ఉపయోగపడుతుంది, తీసుకో తల్లి. కానీ నేను దీనికి ఇప్పుడు డబ్బులు ఇవ్వను, కావాలంటే అమ్మిన తర్వాత ఇస్తాను. ఇది అమ్మటానికి కాదు, నీకోసమే తీసుకొచ్చాను, నీకు ఉపయోగపడుతుంది, ఉంచుకో. చూడండి. ఓకే. So beautiful. Wow. How much this? 500. Take this. Thanks. It's beautiful. ఇదిగో ఇలా చూడండి. Thank you.
అంజనగారు మీరు చెప్పినట్టుగా ఆ స్థలంలో ఏ డెడ్ బాడీ దొరకలేదు. ఏ ముసలావిడ శవం దొరకలేదు. అయ్యో సార్, నా కళ్ళతో చూసాను ఆవిడ్ని. బెంచ్ మీద కూర్చుని ఉండడం చూసి దగ్గరికి వెళ్లి ముట్టుకునేసరికి అక్కడే పడిపోయింది. కానీ మేడం, మేము బెంచ్ దగ్గరే కాదు, ఆ చుట్టూ వెతికాం, ఏమీ కనిపించలేదు. కానీ ఏ ఆధారం దొరకలేదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అయినా సరే, మీకు ఆవిడ గురించి ఏవైనా ఆధారాలు దొరికితే తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే ఓకే. చాలు, ఇక నిద్రపో, పొద్దునే స్కూల్కి వెళ్ళాలి. గుడ్ నైట్ మామ్. గుడ్ నైట్. చూడు, ఇంట్లో తలుపులు కిటికీలు వాటంతా అవే తెరుచుకున్నాయి. ఎలా? అదే తెలీదు. ఒకవేళ దొంగ చుట్టాడా? పిల్లలు ఎక్కడ? బెడ్రూమ్ లో నిద్రపోతున్నారు. పదా. శ్వేత, మీరా? శ్వేత, శ్వేత, ఇంట్లోకి ఎవడు దొంగ వచ్చినట్టున్నాడు. మనం ఓ పని చేద్దాం. ఒక ఇంట్లో లైట్లైన్ ఆన్ చేసి అందరం గట్టిగా అరుద్దాం. వాడు మనకి దొరకాలి, లేదంటే పారిపోవాలి. దొంగ, 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 ఎవరైనా రండి, త్వరగా రండి, కాపాడండి. దొంగ, దొంగ, ఎవరైనా రండి, దొంగ, దొంగ, ఎవరైనా రండి. వికీ
Ram. 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 Ekkadi kellao? Ram. Ram. Hey, Ram. 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 Come on, Ram. Ram, come on. ఏం చేస్తున్నావు అక్కడ? Ram. రా. ఏమంటావు నువ్వు వికీ? Ram గురించి ఆలోచిస్తే భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే అక్క నాకు అర్థం కావట్లేదు. నేను ట్రాంప్కు పాలు తీసుకెళ్తే అది అక్కడ కనిపించలేదు. నేను ట్రాంప్ను వెతుక్కుంటూ ఇంటి వెనకాలకు వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే ట్రాంప్ గుంట తవ్వుతూ కనిపించింది. దాన్ని చూస్తే అబ్నార్మల్గా ఉంది. కాసేపు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. దాన్ని గట్టిగా రమ్మని పిలిచాను. కానీ అది నా మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను బెల్ట్ పెట్టుకుని లాగాను. అది వెంటనే నా మీదకి అటాచ్ చేసింది. నేను నిజంగా భయపడ్డానక్క. ట్రాంప్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వేగా పెంచింది. దానికి భోజనం కూడా నువ్వే పెట్టేవాడివి. అది ఎందుకు అలా ప్రవర్తించదో నాకేం అర్థం కాలేదక్క. ఎక్కడికో వెళ్ళిపోయాడు పాపవాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. బట్ ఐ విల్ ష్యూర్ మమ్మీ వాడేదో చూసి భయపడుతున్నాడు. లేదు, ర్యామ్ దేనికి భయపడదు శ్వేత. అయ్యో, మళ్ళీ శ్వేత అంటున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అక్కని పిలవమని. విక్కీ మాయా, నాకు ర్యామ్ కావాలి. సరేనమ్మా. మమ్మీ మనం ఒక పని చేద్దాం. మనం అందరం బయటకు వెళ్ళి ర్యామ్ని వెతుకుదాం. మన గొంతు వినగానే వాడు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. రాత్రిలోగా వచ్చేస్తుందమ్మా. ఒకవేళ రాకపోతే పొద్దున్నే మనం వెళ్ళి వెతుకుతాం. త్వరగా కానివ్వండి, హోంవర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఫినిష్ చేసి నిద్రపోవాలి. ఓకే మమ్మీ. Ram? 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 Ram?
డబ్బులా? మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారా? నేను ఎవరిని అడగను, ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చాను? మీరు చాలా అదృష్టవంతులు మేడం. మీరు ఇచ్చిన తక్కువ బడ్జెట్లో అలాంటి బంగ్లా దొరకడం మీ అదృష్టం. ఈ సిటీలో ఎక్కడ అలాంటి బంగ్లా దొరకనే దొరకదు. మీకోసం ఆ ఇంటి ఓనర్ని కష్టపడి పట్టుకుని ఈ ఇల్లు మీకు ఇప్పించాను. పైగా కమిషన్ కూడా తీసుకోలేదు. ఆయన ఇప్పుడు ఫారెన్లో సెటిల్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను? మీరేంటో నన్ను నిలబడుతున్నారు. నాకు అదంతా తెలీదు భూషణ్ గారు. ఎలాగైనా నాకు ఈ సాయం చేయాల్సిందే. నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను, ప్లీజ్. సరే, మీరు అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాక నేను ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఏదో ఏర్పాటు చేస్తాను మేడం. మీ బంగ్లాని వేరే ఎవరికైనా మంచి రేటు కమ్మి అలాగే మీకు ఒకటి ఏర్పాటు చేస్తాను. ఇదంతా మంచిగా జరగాలని ఆ దేవుణ్ణి వేడుకోండి మేడం. అలా జరగలేదంటే మీరు ఆ బంగ్లాలో ఉండక తప్పదు. వేరే దారి లేదు మేడం. ఏమాలోచిస్తున్నావు సంజన? నువ్వు అనుకునే విధంగా నేనెప్పుడూ ఉండలేను. నేను నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా లేదా? అఫ్కోర్స్ నేను నీతో రావాలనుకుంటున్నాను విజయ్. కానీ నాన్న పరిస్థితి కూడా తెలుసు కదా, ఆయనకి ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. ఈ స్థితిలో ఆయన వదిలేసి మీతో ఎలా రాగలను నేను? నా గురించి కూడా కాస్త ఆలోచించు విజయ్. అరే పిచ్చేమైనా పట్టిందా ఈ పాపాత్ముడిని మనతో పాటు తీసుకువెళ్ళడానికి? నెవర్. నేనైతే అతన్ని ఎప్పుడో ఇంటి నుంచి బెళ్లగొట్టుండేవాణ్ణి. అంత పాపాత్ముడు. అతను చేసిన పాపానికి ఇక్కడే ఈ ఇంట్లోనే కుళ్ళి కుళ్ళి చావాలి. ఆయన చేసిన పాపాలకి శిక్ష పడింది విజయ్. అంటే నువ్వు అతను వదిలి రానంటావు? నేను కూడా అతన్ని తీసుకువెళ్ళలేను. అయితే సరే, నువ్వు ఇక్కడే ఉండి అతనికి సేవ చేస్తూ కావలసినవన్నీ చూస్తూ ఉండు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. మరి మన పిల్లల మీద నీకు ప్రేమ లేదా విజయ్? వాళ్ళు నీ పిల్లలు కదా, నీ దగ్గర పెట్టుకుని మీ నాన్నకు సేవలు చేయించుకో. ఏమిటి సంజన, ఏమిటి అదోలా ఉన్నావు? కొత్త ఇంటికి వెళ్ళగానే నీ భర్త జ్ఞాపకాలు వస్తున్నాయా? లేదు, అలాంటిదేం లేదు పూజ. కానీ నీ మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదే. నాకు తెలుసు నువ్వు నాతో ఏమీ చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నువ్వు ఎవరితో ఏమీ చెప్పవు, అన్నీ మనసులోనే దాచుకుంటావు. ఇలా చూడు సంజన, నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. థ్యాంక్స్ పూజ. సరే, ఇక నేను బయలుదేరతాను, టైం అయిపోయింది. పిల్లల్ని స్కూల్లో పికప్ చేసుకోవాలి. దిక్కి కూడా షాప్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, టేక్ కేర్. అక్క, ట్రామ్. హే ట్రామ్, ట్రామ్. మమ్మీ వారి దగ్గర బ్యాంక్ వస్తుంది.
నేను హాల్లో పడుకుంటాను, తలుపు తీసే ఉంచు, ఏదైనా అవసరం అయితే నన్ను పిలువు. ఓకే ఓకే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్. Thank you.
సంజనా ఇదిగో పిల్లలకి బెడ్షీట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమిటి దీనికే థ్యాంక్స్ చెప్తున్నావు, ఉండు నీకు తీసుకొస్తాను. అక్క అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. చెప్పాలంటే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. అక్క ఆర్ యు ఓకే? రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. రా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. సంజనా ఎప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పు. ఇలా అర్ధరాత్రి ఇల్లొదలు రావడానికి కారణం ఏమిటో చెప్పు. టెల్ మీ వాట్స్ రాంగ్. చెప్పవే ప్లీజ్. ఐ వాస్ రేట్ పూజ. మానభంగం జరిగింది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా. వెళ్ళి ఏమని చెప్పను? ఆ పని ఎవరు చేశారో నేను వాడిని చూడను కూడా లేదు. పైగా ఈ ఘోరం జరిగినప్పుడు ఇంట్లో అన్ని తలుపులు కిటికీలు మూసే ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లోకి ఎవరూ రాలేదు. నీకు తెలుసుగా పూజ, పోలీసులు ఎలా ప్రశ్నలతో వేధిస్తారని. నన్ను అందరూ పిచ్చిదాన్ని అనుకుంటారు, కానీ ఇదంతా జరిగింది, నిజంగా జరిగింది. సంజనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. జరగరాంది ఏమైనా జరిగి రేపు ప్రాబ్లం అయితే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను పూజ. వస్తున్నానండి. చూడు సంజనా, ఎవరైనా మంచి డాక్టర్ని కలు. ఈ విషయం మీ ఇద్దరి మధ్య ఉండేలా చూసుకో. నీకు తెలుసు కదా ఏమీ లేని సమస్య కూడా పెద్ద ఇష్యూ చేస్తారు. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, చాలా మంచివారు. నువ్వు ఓకే అంటే చెప్పు, వెంటనే నేను ఆయన. అసలేం చేస్తున్నావు అక్కడ? ముందు పైకి రా. వస్తున్నానండి, ఊరికే అరవకండి. అసలు నీ ఫ్రెండ్ అడిగవా లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఇక్కడ? పాపం అండి, తన చాలా ఇబ్బందిలో ఉంది. అయితే మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిందా? దయచేసి తన పరిస్థితి అర్థం చేసుకోండి. ఆహా, మరి నీకన్నీ తెలుసు, కానీ ఒకటి మాత్రం విను. తను నీ ఫ్రెండ్ కావచ్చు, అయినా తన ఇల్లు తనకు అంతగా ఇబ్బంది అయితే ఇక్కడ హోటల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఇంటిని మాత్రం ఓ ధర్మసత్రంలా మార్చాలని మాత్రం ఎప్పుడూ చూడకు. కాసేపు మీరు మాట్లాడకండి. బుద్ధ భగవానుడు మనకి ఏదైతే జ్ఞానాన్ని ధర్మశిక్షణని ఇచ్చారో దానితో మనం జీవితంలో ఎటువంటి కష్టమైనా అధిగమించవచ్చు, అలాగే మన జీవితాన్ని ఉజ్వలపరుచుకోవచ్చు. ఆ మహాత్ముడు ఏమి చెప్పాడంటే, మనసా వాచ కర్మణః, ఏదైనా కార్యాన్ని చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేస్తే ఆనందం ఎప్పుడూ మన నీడలా విన్నంటే ఉంటుందని. అదే మనకి మానవతా ధర్మం.
मम्मी भयपड़ मम्मी इदंता यावर चेसर मम्मी तेली तो श्वेता नीका शब्द मेन बड़िंदा आन मम्मी आनो ये शब्द एक्ने चेसनो ना तेलसा कैपड़े वस्ता नुंडु अका चूसावा इध कदल वाले आ शब्द वस्तु सरे विकी కానీ దాన్ని ఎవరు కదిలిస్తున్నారు ఏంటక హాల్లో పడుకుంటున్నావా బెడ్రూమ్ లో కొంచెం భయంగా ఉంది అందుకే హాల్లో పడుకుందామని ఓకే అక్క రామయ్య నువ్వు ఈ రోజు మా రూమ్ లోనే పడుకోవాలి ఓకే ఓకే వస్తున్నాను పదా Hey Pooja, what a pleasant surprise. No, na to maatladko. Na kopanga undi. Cheppa pettukonda pillalu teeskoni ikkadiki vachesa? Pooja adi no sofa lo padukobothunava? Aithe okay, nenu nee bedroom lo padukuntanu. Sare, nenu kuda neethane lopi padukuntanu. Sare, ippudena cheppu. Nuvvu na to cheppakonda pillalaki emi pettukonda enduku ikkadiki vachesa? Pooja, na valla mee husband ki neeku madhya problems ravadam ishtam ledhu. Ila chudu, na bhartha na jeevithamloki pellayyake vacharu. కానీ మనిద్దరం నా మోడేళ్ల వయసు నుంచి స్నేహితులుగానే ఉన్నాం మీకు గుర్తుంది కదా మనిద్దరం రెండు జళ్ళు వేసుకొని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం మన స్కూల్కి వెళ్ళాక మనల్ని చూసి మిగతా వాళ్ళు ఏమనేవాళ్ళు హియర్ కమ్స్ టు క్యాట్ విత్ టైల్ వీళ్ళిద్దరూ ట్విన్స్ కాకపోయినా ట్విన్స్ లాగే ఎప్పుడూ కలిసే ఉంటారు అనేవాళ్ళు ఇది నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకుంటారు కానీ నేను మర్చిపోలేదమ్మా అందుకే నా భర్తతో చెప్పాను నా ఫ్రెండ్ లేని ఇంట్లో నేను కూడా ఉండరు అని వెంటనే ఇక్కడికి వచ్చేసాను ఉండు డ్రెస్ మార్చుకొని వస్తాను
సంజన రా పడుకుందాం. బాగా పొద్దుపోయింది, నాకు నిద్ర వస్తుంది బాబు. త్వరగా వచ్చి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. Thank you.
గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. పూజ, నువ్వు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తావు కదా? అవును, తప్పకుండా డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళి షాప్ ఓపెన్ చేయి, రెండు రోజుల నుంచి క్లోజ్ చేసి ఉంచావు. పిల్లల గురించి నువ్వు దిగులు పడనక్కర్లేదు, ఓకేనా? బాయ్. హలో సంజన గారు. హలో, ఐ యామ్ డాక్టర్ సిద్ధార్థ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్? ఏం ప్రాబ్లం లేదుగా? నో, ఐ యామ్ ఓకే. ఓకే, మీ రిపోర్ట్స్ అన్ని బాగున్నాయండి. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవు, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉంది, షుగర్ లేదు, లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ గా ఉంది, అండ్ యువర్ ఫిజికల్లీ ఫిట్ పర్సన్. సరే, మీకు వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నన్ను కారులో చంపడానికి ప్రయత్నించారు. ఇదంతా చేసింది ఎవరు? తెలీదు. అతను నా కంటి కనపడ్డు, కానీ ప్రతిసారి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అదే, ఇంతకు ముందు నన్ను అతను రేప్ చేశాడు. రేప్ చేశాడా? కానీ మీరు అతను చూడలేదా? అదేమైనా దయ్యమా? లేదు డాక్టర్, అతను గాలిలో ఉంటాడు, పర్స్ తెలుస్తుంది కానీ కనబడ్డు. మీరు ఆ సమయంలో ఏదైనా పెయిన్ గా ఫీల్ అయ్యారా? ఆఫ్ కోర్స్, అతను నన్ను చాలా బాధ పెట్టాడు డాక్టర్. హి వాస్ బ్రూటల్ విత్ మీ, చాలా దారుణంగా. ఇదంతా ఎక్కడ జరిగింది? మా ఇంట్లో. అప్పుడు ఇంట్లో వేరే ఎవరైనా ఉన్నారా? నా పిల్లలిద్దరూ వాళ్ళ రూమ్ లో నిద్రపోతున్నారు. అరుపులు విని నా తమ్ముడు రూమ్ లోకి పరిగెత్తుకుని వచ్చాడు. అతను ఏమైనా చూసాడా? అతను కూడా చూడలేదు. అతను ఏమైనా అనుకున్నాడా? తెలీదు. సంజన, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అతను నన్ను చంపేస్తాడు డాక్టర్. నేను కానీ దక్కకపోతే తప్పకుండా అది చేస్తాడు. ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు రాత్రి నా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చింది. నన్ను పొందలేక కోపంలో ఫ్రస్ట్రేట్ అయ్యి కారులోనే నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఫ్రస్ట్రేట్ అయ్యి? సంజన, ఇంతకీ మీకు పెళ్ళి ఎంతకాలం అయింది?
అన్నట్టు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నేను కలిసి ఉండట్లేదు. నాలుగేళ్ల క్రితమే డైవర్స్ తీసుకున్నా. నాలుగేళ్లుగా? ఈ నాలుగేళ్లలో మీకు ఎప్పుడైనా శారీరక సంబంధం ఏర్పడిందా? ఐ మీన్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు మీరు అడిగే విషయానికి నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి ఉన్న సంబంధం ఏంటి? ఐఎమ్ సారీ సంజన, కానీ సంబంధం ఉంది. పాస్ట్ అంటే గతంలో గడిచిన కాలం చాలా ముఖ్యమైనది. అది మన జీవితంలో ముఖ్యమైన సంఘటన అవుతుంది. వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే గడిచిన కాలాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా అవసరం. అలాగే మన శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న సంఘటనలకి మీ గతానికి కొంత సంబంధం ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీలోనే ఉండొచ్చు. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, ఒకవేళ మీరు చెప్పినవని నేను నమ్మినా సైన్స్ మాత్రం దయ్యాల్ని భూతాల్ని నమ్మదు. అంటే? అంటే మీ ఉద్దేశం ఏంటి? నాకు జరుగుతున్న విషయాలన్నీ నా ఇమాజినేషన్ తో జరుగుతుందంటారా? నా భయం, నా బాధ ఇవంతా నేను ఊహించుకుంటున్నావా? నాలుగేళ్లుగా నేను ఎవరిని శారీరకంగా కలవనందుకే ఇలా అంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీ ఉద్దేశం డాక్టర్? సంజన గారు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఇంకొక కోణం నుంచి మాట్లాడుతున్నాను. సైకాలజీలో ఒక టర్మ్ ఉంది, స్ప్లిట్ పర్సనాలిటీ అని. అంటే ఒకే మనిషి రెండు వ్యక్తిత్వాలతో జీవిస్తాడు. ఏ పనైనా తన కోసం గాని ఇతరుల కోసం గాని చేసేటప్పుడు వేరే ఎవరో చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. ముందు ఈ విషయం చెప్పండి, మీరు డాక్టరా లేక సైకియాట్రిస్టా? నేను డాక్టర్ని, సైకియాట్రిస్ట్ని కూడా. అయితే పూజ నన్ను ఒక మానసిక డాక్టర్ దగ్గర పంపిందా? ఎందుకంటే నేను పిచ్చిదానా కాదని తెలుసుకోవడానికి. నేను పిచ్చిదాని కాదు డాక్టర్, మానభంగం చేయబడ్డాను నేను. రేప్, బలాత్కారం, అర్థమైందో మీకు? సంజన గారు, నా మాట వినండి ప్లీజ్. స్నానం చేసి వచ్చిన తర్వాత కలిసి నిద్రపోదాం. అందాక ఇక్కడ పడుకో, సరేనా? నేను ఇప్పుడే వస్తాను, భయపెట్టుకుందాన్ని. ఓకే మమ్మీ.
సంజనా ఈవిడే డాక్టర్ కస్తూరి హలో మీ గాయాలు చూపించండి కమ్ డాక్టర్ ఫీల్ కంఫర్టబుల్ ఇది చూడండి ఓ మై గాడ్ ఇది కూడా ఇది చూడండి ఐ కాంట్ బిలీవ్ దిస్ ఓ మై గాడ్ చూసారా డాక్టర్ అవునవును ఇంకెక్కడైనా ఇంకా చూపిస్తాను చూడండి సో సాడ్ ఇది కూడా చూడండి ఓకే డాక్టర్ గుడ్ డే రండి సో ఇవి నిజంగా గాయాలేనా కాదంటారా ఆఫ్ కోర్స్ నిజమైనవే నేను ఒప్పుకుంటాను మీరు చాలా గాయపడ్డారని అయితే ఈ గాయాలన్నీ నేను చేసినవి కాదు కదా సంజన గారు నేను మిమ్మల్ని అనుమానించట్లేదు అలాగే మీరు ఈ బాధను నిజంగానే అనుభవించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కానీ బీయింగ్ ఒక డాక్టర్ ఇదంతా ఒక ఆత్మ చేసిందంటే ఏదైనా దయ్యం చేసినట్టు మాత్రం నేను నమ్మలేకపోతున్నాను అంటే ఈ గాయాల గురించి మీరు ఏమంటారు డాక్టర్ వీటిని కూడా నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా లేదు లేదు మీరు ఊహించుకోవడం లేదు ఇవి నిజమైన గాయాలే అదే నేను మీకు స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చెప్పాను కదా అది ఊరికి అనలేదు నేను అటువంటి కేసెస్ చూశాను చదివాను ఇలాంటి వ్యక్తులు తమని తాముగానే లేదా వేరే ఎవరైనా గానీ అనుకోకుండా గాయపరుస్తారు కానీ వాళ్ళకి అదంతా అసలు గుర్తుండదు ఏమీ తెలియదు రియల్లీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు డాక్టర్ నన్ను నేనే గాయపరుచుకుంటున్నానా మీరు కేవలం గాయాల గురించే మాట్లాడుతున్నారు సంజన కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకుంటారు సూసైడ్ అంటే ఏంటో తెలుసా తమను తామే హర్ట్ చేసుకుంటున్నారు కదా ఐ మీన్ చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు నాకు తెలుసు డాక్టర్ మీరు ఈ విషయాన్ని తిప్పి తిప్పి ఇలాగే జస్టిఫై చేయడానికి చూస్తారని ఎందుకంటే నేను మానసికంగా గాయపడ్డాను దాంతో స్ప్లిట్ పర్సనాలిటీ సంజన గారు ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ సంజన గారు ప్లీజ్ లిసన్ టు మీ సంజన గారు ఎనీ ప్రాబ్లం అది నా వెహికల్ పాడైంది టాక్సీ కానీ బస్ కానీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను కానీ వాటికంటే ముందు నేను వచ్చేసాను కదా రండి డ్రాప్ చేస్తాను వదిలేండి మీకెందుకు ఇబ్బంది నేను వెళ్తాను అయ్యో నాకేం ఇబ్బంది లేదండి ముందు కార్ ఎక్కండి ప్లీజ్ రండి రండి నా డ్రైవింగ్ లో మీరేమీ ఇబ్బంది పడలేదనుకుంటాను ఎందుకంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు నా డ్రైవింగ్ చూసి ఎప్పుడు భయపడిపోతారు నాకైతే ఈ ఇల్లుని చూస్తేనే భయం వేస్తుంది సంజన నేను ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా రండి పదండి ఇంకెంత టైం పడుతుంది 10 నిమిషాలు అయిపోతుంది సార్ డాక్టర్ గారు నా తమ్ముడు వికీ హై వికీ హలో సార్ హౌ ఆర్ యు ఫైన్ సార్ రండి పదండి వావ్ మీ ఇల్లు చాలా స్టైలిష్ గా ఉంది అందుకని మీ పాత ఇల్లు అమ్మేసి మీరు ఇక్కడికి వచ్చేసారా కాదు దీనికంటే ఆ ఇల్లు బాగుంటుంది మమ్మీ నువ్వు ఇప్పుడే వచ్చావు కదా మమ్మీ ఈ రోజు మనందరం వెళ్ళి చాక్లెట్ కేక్ తీసుకొద్దాం చెప్పావు కదా నువ్వు ఇంత లేట్ గా వస్తే ఏమిటి అర్థం సారీ సారీ మనం ఇంట్లోనే చేసుకుందాం ఓకే సరేనా ఇట్స్ ఓకే హలో హాయ్ హాయ్ మదర్ గో హాయ్ మన వెళ్ళేడుకున్న పద లవ్లీ చిల్డ్రన్ వెరీ స్వీట్ యా కాఫీ తాగుతారా నో థాంక్స్ అన్నట్టు మీకు యాంటిక్ షాప్ ఉందని చెప్పారనుకుంటాను
ఈ షాప్ ఎప్పటి నుంచి ఉంది మీకు? నాది కాదు, మా నాన్నగారిది. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. మా తాతయ్య మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేశారు. మా స్టెప్ ఫాదర్ కి ఆంటిక్స్ అంటే చాలా ఇష్టం. ఆయనే ఈ షాప్ ని కొనుక్కున్నారు. కానీ విక్కీ పుట్టిన తర్వాత ఆయనకి ఆంటిక్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే విక్కీ మీ సొంత తమ్ముడు కాదా? కాదు, కానీ సొంత తమ్ముడు కంటే ఎక్కువ. అలాగా. సజ్జన గారు, మీ పెంపుడు తండ్రి, ఐ మీన్ మీ సౌతి తండ్రి ప్రవర్తన మీతో ఎలా ఉండేది? బానే ఉండేది. బాగానే ఉండేదంటే కరెక్ట్ గా లేదనా? ఇప్పుడు ఆ విషయాలన్నీ వదిలేండి. సంజన గారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ స్థితిలో మన ఇద్దరం మనసిప్పి మాట్లాడుకుందాం. మీరు ఏ రహస్యం చెప్పినా అది నా దగ్గరే ఉంటుంది. ఓకే, చెప్పండి. మీ నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టేవారా? కొట్టేవారు కాదు, కానీ ఆయన తరచూ నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక తండ్రి కూతురు ముట్టుకునేట్టు ముట్టుకునేవారు కాదు. ఓ, మరి ఈ విషయం ఎప్పుడైనా మీ అమ్మగారితో చెప్పారా? లేదు. ఎవరితోనూ చెప్పలేదా? నాకు పెళ్ళయ్యాక ఈ విషయం నా హస్బెండ్ కి చెప్పాను. అలాగా, అందుకే మీ ఇద్దరికి బ్రేకప్ అయింది అనుకుంటా? లేదు, మేము బ్రేకప్ అయినప్పుడు నాన్నగారు చాలా వయసు మళ్ళారు. పైగా ఆయనకి ఎముకల్లో క్యాన్సర్. ఆ టైంలో ఆయనకు ఒక ఆసరా కావాలి. కానీ నా హస్బెండ్కి ఆయనతో ఉండడం అస్సలు ఇష్టం లేదు. కానీ నేను ఆయన్ని ఆ పరిస్థితిలో వదిలేసి మా ఆయనతో వెళ్ళలేకపోయాను. అందుకని మీరు మీ హస్బెండ్కి దూరం అయ్యారు? లేదు, విడిపోవాలనే నిర్ణయం అయింది. ఎప్పుడైనా మీరు మీ హస్బెండ్ మిస్ అయ్యారని ఫీల్ అయ్యారా? లేదు, ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కొంచెం కష్టం. పైగా షాప్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తుంది. అందుకే పాతెళ్ళు అమ్మేయాల్సి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చేసాం. అందుకే ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సంజన గారు, మీ విల్ పవర్ కి అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్స్, కానీ నాకు మీ సాయం కావాలి డాక్టర్. తప్పకుండా సజ్జన, తప్పకుండా సాయం చేస్తాను. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్. ఓకే, నేను బయలుదేరుతాను. ఓకే, రండి. ఏంటి బాబు, ఇంకా రెడీ కాలేదా? సార్ 2 మినిట్స్లో అయిపోతుంది సార్. ఓకే, గుడ్ నైట్. ఓకే. బాయ్ వికి. బాయ్ సార్. సీ యు. ఓకే సార్, గుడ్ నైట్. One minute.
హాయ్ వికి, నొప్పి ఎలా ఉంది? నొప్పి ఎక్కువగా ఉంది డాక్టర్. సరే వికి, నేను డాక్టర్ వర్మతో చెప్తాను పెయిన్ కిల్లర్స్ ఇవ్వమని. థ్యాంక్ యూ డాక్టర్.
ఇంట్లో అద్దాలు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సంజన? అతను నన్ను మోసం చేశాడు. నేను బాగా నిద్రపోతున్నప్పుడు నన్ను మెల్లిగా తాకడం మొదలుపెట్టాడు. నాకు నిద్రలో తెలియలేదు, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి నా మీద నాకే ఆవేశం వేసింది. తర్వాత కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులని పగలగొట్టాను. సంజన, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే హాస్పిటల్ జాయిన్ అవ్వు. ఎందుకు హాస్పిటల్కి ఎందుకు? నేనేం పేషెంట్ని కాదు. నేను నిన్ను అలా అనట్లేదు నువ్వు పేషెంట్ అని. నేనైతే ఇదే అనుకుంటున్నాను, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే పరీక్షలు చేద్దామన్న అభిప్రాయం. అంతకంటే నువ్వు ఏమీ అనుకోవద్దు. నన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని ఎందుకు బలవంతం చేస్తారు మీరు? నేనేం పేషెంట్ కాదని అంటున్నాను కదా. అయ్యో సంజన, కనీసం నీ పిల్లల గురించి కూడా నువ్వు ఎందుకు ఆలోచించావు? నా పిల్లలకి ఏం జరగదులేండి, యూ డోంట్ వరీ. ఎందుకేం జరగదు, ఎందుకేం జరగదు చెప్పు. ఎందుకంటే మీరెవరూ నాకు ఏ సహాయం చేయలేరు. ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. నాకు చాలా భయంగా ఉంది పూజ, బతకడమే రకంగా ఉంది. ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో నాకు సహాయపడేవారు లేరు. సంజన దయచేసి అలా మాట్లాడుకో. పూజ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను? ఎవరు నమ్మాలి? నేను అనుభవిస్తున్న బాధ ఎవరితో చెప్పుకోను? ఆఖరికి చిన్నప్పటి నుంచి తెలిసిన నువ్వు నువ్వు నన్ను నమ్మలేదు. నువ్వు కూడా నన్ను నమ్మనప్పుడు ఇంకెవరు? ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడుకో. నువ్వు చెప్పినవన్నీ నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పినవన్నీ నిజాలే. కానీ సంజన ఒక విషయం. వస్తున్నానండి. సంజన ఒకసారి నా తరా రా. సంజన ఎక్కడికి వెళ్ళకో. 5 నిమిషాల్లో కార్లో ఉన్న థింగ్స్ అన్ని సర్దొస్తాను, ఓకే? వెళ్ళావంటే బాగుండదు, గుర్తుంచుకో.
excuse me. Hello. Excuse me. Please take this. I don't want this. ఎప్పుడైతే ఈ వస్తువుని మేము పర్చేజ్ చేశామో ఆ రోజు నైట్ నుంచి నా వైఫ్ డ్రీమ్ లోకి ఒక టిబెటన్ లేడీ వస్తోంది, మాట్లాడుతోంది. దీన్ని ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చామంది. Yes, టిబెటన్ లేడీ. టుడే మార్నింగ్ అయితే మెడర్ లో కనబడి ఇంకా తిరిగి వెళ్లేదా, వెంటనే రిటర్న్ చేయమని చెప్పింది. నీ దగ్గర ఉండటానికి వెళ్ళలేదు, వెళ్ళు. వాళ్ళకి తిరిగి ఇచ్చేసే. నీ దగ్గర ఉండకూడదు, వాళ్ళకి తిరిగి ఇచ్చేసే. వెళ్ళు. ఒకవేళ లేడీ కనబడితే మేము రిటర్న్ చేసామని చెప్పండి. మాకు క్యాష్ కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ, బాయ్. చెప్పండి మేడం. షాప్ మూసి. అలాగే మేడం.
ప్రతీకారం తీర్చుకోవాలని చూసే ఆత్మ ఉంది, కోషిస్తుంది, పగతో ద్వేషంతో జీవిస్తుంది, గాయపరచాలని చూస్తుంది. భయపడకండి, అది మనల్ని అన్ని విధాలుగా భయపెట్టాలని చూస్తోంది. మీరు మీ కూతుర్ని ఒక్కసారిగా చూసిన చోట నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. పైన పిల్లల బెడ్రూమ్ లో అది అక్కడ
కూతురు బ్రతికే ఉంది సంజన. సంజన 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 నీకు నా మీద నమ్మకం ఉంది కదా సంజన, నీకు నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. నువ్వు నీ కూతుర్ని తిరిగి పొందాలి అంటే నువ్వు దానికోసం పోరాడాలి. నేను నమ్ముతున్నాను నువ్వు అలా చేయగలవని. నేను దాంతో నా ఆఖరి శ్వాస వరకు పోరాడతాను డాక్టర్. శత్రువుని ఎదుర్కోవాలంటే అతని గురించి తెలుసుకోవటం అర్థం చేసుకోవటం ఎంతో అవసరం. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే సహజంగా ప్రశాంతమైనటువంటి మరణాన్ని పొందుతారో వారికి ఆత్మవిమోచన కలిగి పంచభూతాల్లో కలిసిపోతారు. కానీ ఎవరైతే అకాల మరణం పొందుతారో, ఏదైనా దుర్ఘటనలో చనిపోతారో వారి ఆత్మ కోషిస్తూ మన చుట్టూనే తిరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. మీరు దాన్ని చూడగలుగుతున్నారా? మనం మన చుట్టూ ఉన్న వాటి ఉనికిని గుర్తించాలంటే మన కంటికి కనపడిన అవసరం లేదు. మనం గాలిని చూడలేం, కానీ గాలి వీస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఆత్మ తన ఉనికిని తెలియజేసుకుంటోంది. మనల్ని ఆపడానికి రకరకాల మాయాజాలం చేస్తోంది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నట్టు దానికి ఎలా తెలుసో, అది ఇక్కడ ఉన్నట్టు నాకు తెలుసు. ఏదేమైనా సరే దానంతు చూస్తాను. చివరికి గెలిచేది మనమే. మనం మంచి కోసం పోరాడుతున్నాం, అది చెడు గెలవాలని చూస్తోంది. సంజన పద, వెళ్ళి నీ కూతురిని వెనక్కి తీసుకొద్దాం. డాక్టర్ చెప్పండి. తవ్వటానికి ఏదైనా ఉంటే త్వరగా తీసుకురండి. ఓకే సార్, త్వరగా. భయపడాల్సిందేం లేదు, అది మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అది చేసే పనులకి కారణం అంటూ ఏం లేదు. అది సరే, ఇక్కడ ఇదివరకు ఎప్పుడైనా ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా జరిగిందా? కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఒక పిడుగు పడింది. ఊరు వాళ్ళు దాన్ని అపశకునంగా భావించి చాలా పూజలు చేశారు. ఆ స్థలం నాకు చూపించగలవా? దగ్గరలోనే ఉంది, పదండి. ఇదే ఆ పిడుగు పడిన చోటు. మీరు ఇక్కడ తవ్వటం మొదలు పెట్టండి. అలాగే డాక్టర్. Thank you.
ఇదే ఆ మార్గం. ఇందులో నుంచి వెళ్తేనే మీ కూతుని బయటకు తీసుకురాగలం. అసలు అక్కడ ఏముంది? ఈ బావి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. ఆదివాసులు ఈ బావిలో నేరస్తుల్ని బ్రతుకుండగానే పూడ్చిపెట్టేవారు. నిజంగా భగవంతుడికే తెలియాలి ఈ బావిలో ఎన్ని ఆత్మలు ఘోషిస్తున్నాయన్నది. వాటిలో ఒక దుష్టాత్మ పిడుగుపడిన రాత్రి ఇందులో నుంచి బయటకు వచ్చింది. ఆ ఆత్మకి సరిగ్గా సమయంలో వేటాడడానికి మీ రూపం దొరికింది. నాకు బాగా తెలుసు మీ కూతురు ఇందులో ఉందన్న సంగతి. తనని నేను వెతికి తీసుకొస్తాను. Mommy!
నాకు వెనక్కి తిరిగి పో. మేడం త్వరగా రండి, దారిలో కొత్త ఇంటి తాళాలు తీసుకోవాలి. అలాగే వస్తున్నాను. రండి. మమ్మీ మమ్మీ నా బొమ్మ లోపలింది, వెళ్ళి తెచ్చుకుంటాను. మీరా? మీరా వచ్చి మీరా లోపలికి.